వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ పడాల తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ జగిత్యాల. మనకు తెలుసు, టిఎస్ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ల విశ్లేషణ కోసం మనం గత 28 భాగాలుగా వివిధ సంవత్సరాల్లో నిర్వహించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి టిఎస్ సెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ముందుగా అభ్యర్థులకి ఒక ముఖ్యమైనటువంటి సూచన, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు పైన చేయబోతున్నటువంటి ఈ వీడియో నా చివరి వీడియో. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాకు ఎంతో చేసింది, నేను చేయాల్సింది చాలా ఉన్నది, దీనికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2018 జూన్ 30 నుంచి ఈరోజు వరకు, అంటే జూలై 31, 2024 వరకు, అంటే దాదాపుగా 6 సంవత్సరాల 1 నెల, ఈ 6 సంవత్సరాల 1 నెల కాలంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కళాశాల కేవలం మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కళాశాల. చాలామంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు, మంచి అభ్యున్నతి పొంది వివిధ రంగాల్లో రాణించారు. రాజకీయ రంగం అయితేనేమి, శాస్త్రజ్ఞులైతేనేమి, పోలీస్, టీచర్స్, సర్పంచ్ అండ్ అదర్ రీసెర్చర్స్, దాంతోపాటుగా మనకు వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు పొంది ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం. పడాల తిరుపతి అని నేను, డాక్టర్ పడాల తిరుపతి అనే పేరుతో సంబోధించబడుతున్నాను ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చేరిన తర్వాతనే. కాబట్టి ఒక డాక్టరేట్ను నాకు అందించడంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొత్తం ఫ్రెటర్నిటీ, అంతేకాకుండా జీడిసిడబ్ల్యూ జగిత్యాల ఫ్యామిలీ అంతా కూడా నాకు సపోర్ట్ చేసింది. దాంతోపాటుగా దేశంలో, అంటే మన రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబెట్టి ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్గా అసెంబ్లీ 2023 అసెంబ్లీ, తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టిఎస్ఎల్ఏ 2023, మరియు హౌస్ ఆఫ్ పీపుల్ అంటే 18వ లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్టేట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్గా ఢిల్లీ వెళ్ళి ఐఐఐడిఈఎం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రాట్స్ అండ్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఈ ఐఐడిఎంలో శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్గా జగిత్యాల జిల్లా కేంద్రంలో, దాంతోపాటుగా వివిధ స్థాయిల్లో బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి మొదలుకొని మనకు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి వరకు అందరికీ కూడా వివిధ స్థాయిల్లో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి నేను ఎంపిక కాబడ్డాను. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నందున దాంతోపాటుగా ఈ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్గా, జగిత్యాల డిస్టిక్ ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్గా జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులందరికీ, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్న అధికారులందరికీ కూడా అన్ని రకాల శిక్షణలు సరైన సమయంలో జరిగే విధంగా ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్గా పనిచేసే భాగ్యం కలిగింది. దాంతోపాటుగా మనకు ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం డిస్టిక్ నోడల్ ఆఫీసర్గా నేను పనిచేయడం నా అదృష్టం. దాంతోపాటుగా దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించేటువంటి సెమినార్ వెబినార్లతో పోల్చినప్పుడు ఒక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎందుకు చేయకూడదనే సంకల్పంతో 28 కరోనా కాలం నుంచి 28 జాతీయ స్థాయి వెబినార్లు నిర్వహించిన ఘనత ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకే దక్కుతుంది. దాంతోపాటు ఒక నేషనల్ వర్క్షాప్ను కూడా నిర్వహించడం జరిగింది. జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో మనకు వివిధ స్థాయిలో అభ్యాసకులకు, విద్యార్థులకి మనకు సరైన శిక్షణ అందించడానికి ఆన్లైన్ కోచింగ్, ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ నిర్వహించడం, సిపి గేట్, సియు సెట్, టిఎస్ఎట్, యూజిసి నెట్ వివిధ అంశాల వారీగా శిక్షణ అందించడం అనేటువంటి జరుగుతుంది. ఆన్లైన్ వెబినార్స్, ఆన్లైన్ క్విజెస్, ఆన్లైన్ 289 వరకు ఆన్లైన్ క్విజ్లను నిర్వహించడం జరిగింది. దాంతోపాటు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఇన్స్పైర్ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, సైన్స్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాటిలో మనకు న్యాయ నిర్ణేతగా జ్యూరీ మెంబర్గా, అంతేకాకుండా మనకి ఈ జగిత్యాల జిల్లా కేంద్రంకి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్గా, వివిధ కమిటీలలో, దాంతోపాటు మనకు కళాశాల స్థాయిలో ఉండేటువంటి కమిటీలలో
తనదైనటువంటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల చేయడం వల్ల దక్కింది. ఈ అంశాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ వెనుక కనబడుతున్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనే ఈ పేరు ఈ రోజు వరకు నేను వాడడానికి మాత్రమే అర్హుని. ఎందుకంటే ఈ రోజు నేను ఈ కళాశాల నుంచి రిలీవ్ అయి ఒక అత్యంత చారిత్రాత్మకమైనటువంటి కళాశాల, మరొక ఎరిస్టవైల్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక అత్యంత పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి కళాశాల, ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తులు, విశిష్టమైనటువంటి వ్యక్తులు కళాశాలలో చదివిన కళాశాలకు పనిచేసినటువంటి కళాశాలను నేను చేరబోతున్నాను. ఆగస్టు 1వ తారీఖు నుంచి, అంటే శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్, ఇందులో డిగ్రీ మరియు పీజీ చదివేటువంటి అభ్యర్థులు మనకు వృక్షశాస్త్ర విభాగానికి సంబంధించి బోధన చేయడానికి నాకు అక్కడ అవకాశం లభించింది. నా పూర్వజన్మ సుకృతం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాకు చేసినటువంటి మరొక ఉపకారం, నా తల్లిదండ్రుల యొక్క దీవెనలు, అదేవిధంగా పాఠకులు మరియు వ్యూవర్స్ అంటే యూట్యూబ్లో మనకు సోషల్ మీడియాలో మీరు వీక్షించేటువంటి మీ అందరి యొక్క మన్ననలు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీస్సుల వల్ల నేను శ్రీ రాజరాజేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్ ఎస్ఆర్ఆర్ జిఏఎస్సి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కరీంనగర్లో రేపటి నుంచి విధులు నిర్వహించబోతున్నాను. కాబట్టి నా యొక్క చివరి వీడియో ఈ బ్యానర్ పైన ఇదే. కాబట్టి ఇన్ని అంశాలు నేను చెప్పాలనుకున్నాను, ఇది అన్నిదా భావించకండి. చాలా నాకు ఈ చేసినటువంటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు నా యొక్క శాయశక్తులు, నేను మంచి కళాశాలకు అభివృద్ధి కోసం నా వంతు పాత్ర పోషించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా చేసే భాగ్యం కలిగితే భవిష్యత్తులో మళ్ళీ చూద్దాం. ఎప్పటికి కూడా నేను ఈ కళాశాలకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ, మనం టీఎస్ సెట్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష వివిధ విశ్వవిద్యాలయాలలో, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో బోధించుటకు అర్హత కోసం నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి, ముఖ్యంగా పీజీ స్థాయి అభ్యర్థులు ఎవరైతే మీ పీజీ లెవెల్లో చదివినటువంటి మార్కుల ఆధారంగా 55% మార్కులు సాధించిన అభ్యర్థులు అయితేనేమి, అదేవిధంగా దాంతోపాటుగా మీరు ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ టీఎస్ఎట్ అప్లై చేసుకోవడానికి అర్హులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి ఈ టీఎస్ఎట్కు సంబంధించి ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి ఏంటంటే, ఇది మనకు టీచింగ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి పేపర్ 1కు సంబంధించి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి అంశం జనరల్ పేపర్ అని చెప్పుకున్నప్పటికీ, 29 సబ్జెక్టుల వాళ్ళకి కామన్ పేపర్ అని చెప్పినప్పటికీ, టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే కేవలం 2 పదాలు కనబడిన అంతర్లీనంగా 10 యూనిట్లు లేదా 10 చాప్టర్లు ఇందులో ఉంటాయి. ప్రతి యూనిట్కి వెళ్ళి కేవలం 5 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ వెయిటేజ్. ప్రతి యూనిట్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి, మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ICT, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవి మొత్తం 5-10 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని నుంచి 5 ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు చొప్పున ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ లేదు, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు. మీకు కేటాయించబడిన పరీక్షా కేంద్రంలో ఇది అభ్యర్థులు గమనించాలి. 3 గంటల సేపు ఈ పరీక్ష రాస్తారు. మొదటి పేపర్కు 1 గంట ఉంటుంది, 2 పేపర్కి మరో 2 గంటలు ఉంటాయి. మొదటి పేపర్కు 100 మార్కులు ఉంటాయి, 2 పేపర్కు 200 మార్కులు ఉంటాయి. ఎందుకు మొదటి పేపర్కు 50 ప్రశ్నలు ఉండి ఒక్కో దానికి 2 మార్కులు కాబట్టి 100 మార్కులు ఉంటాయి, 2 పేపర్కి 100 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో దానికి 2 మార్కులు కాబట్టి మనకి 200 మార్కులు ఉంటాయి, మొత్తం 300 మార్కులు కానీ పరీక్ష ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది టీఎస్ఎఫ్ అభ్యర్థులు రాయబోయేటువంటి ఆస్పిరెంట్స్ గమనించాలి. సరే, మనం మరి ఈరోజు నేర్చుకోబోయేటువంటి టీఎస్ఎట్కు సంబంధించి మనం గమనించినప్పుడు అభ్యర్థులు సూచించేటువంటి అంశం ఏంటంటే, మనకు టీఎస్ఎట్ గతంలో జరిగినటువంటి టీఎస్ఎట్కు సంబంధించి 2023లో మనకు 2023 Shift 2లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి Shift 2లో జరిగినటువంటి టీఎస్ఎట్కు సంబంధించినటువంటి పేపర్ 1ను మనం ఈరోజు మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, పేపర్ 1కు సంబంధించి అభ్యర్థులు గమనించాలి. 50 ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. మొదటి 1 నుంచి 5 ప్రశ్నల వరకు టీచింగ్ అప్టిట్యూడ్, బోధన అభిరుచికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ మొదటి ప్రశ్నను మనం గమనిస్తే, క్లాస్ రూమ్ కన్సిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్
డైవర్స్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, హౌ షుడ్ ఏ టీచర్ అడ్రస్ కల్చరల్ డిఫరెన్సెస్ టు క్రియేట్ ఎన్ ఇంక్లూజివ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్, సెలెక్ట్ ఆల్ దట్ అప్లై. అంటే ఒక తరగతి గదిలో వైవిధ్య విద్యా సంస్కృతి నేపథ్యం గల వారంటూ ఉంటారు. కాబట్టి బోధకుడు ఈ సాంస్కృతిక వైవిధ్యాలను గమనించి ఏ విధంగా కలుపుకునేటువంటి అభ్యాస వాతావరణాన్ని దృష్టి సాధించాలి అనేటువంటి ఈ కింది వాటిలో ఎంపిక చేయండి అని అడిగారు. మరి ఈ కింది వాటిలో మనం గమనించినప్పుడు చూడండి, ఏకరూపకతకు అన్ని సాంస్కృతిక భేదాలను విడనాడాలి, ఇగ్నోర్ కల్చరల్ డిఫరెన్సెస్ టు మెయింటైన్ యూనిఫార్మిటీ. కాబట్టి ఏకరూపకత వాళ్ళందరి సాంస్కృతిక భేదాలు విడనాడాలంటే సాధ్యమా? కాదు. అదేవిధంగా ఇన్కార్పొరేట్ కల్చరల్లీ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ అండ్ మెటీరియల్స్, సాంస్కృతిక సంబంధ ఉదాహరణలు వస్తువులు పొందుపరచాలంటే అన్ని రకాల వైవిధ్య భరితమైనటువంటి సంస్కృతి సంబంధాలకు సంబంధించిన వస్తువులను కానీ ఉదాహరణలు కానీ పొందుపరిచినట్లయితే డెఫినెట్గా మనకు ఏది ఈ తరగతి గదిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ మనం బోధించిన వాళ్ళం అవుతాం. తర్వాత సెకండ్ క్వశ్చన్, టీచింగ్ అప్టిట్యూడ్కు సంబంధించిన రెండో ప్రశ్న చూడండి. ఒక విద్యార్థి వ్రాతపూర్వక అసైన్మెంట్లతో కుస్తీ పడతారు కానీ నోటి చర్చల్లో బాగా రాణిస్తాడు, ఈ విద్యార్థి అభ్యాస అవసరాన్ని ఎట్లు తీర్చేదవు సరైన ఎంపిక చేయమన్నాడు. యు హ్యావ్ స్టూడెంట్స్ హూ కన్సిస్టెంట్లీ స్ట్రగుల్స్ విత్ రిటర్న్ అసైన్మెంట్స్, అంటే అసైన్మెంట్ రాసుకుంటే కష్టమవుతుంది కానీ బట్ ఎక్సెల్స్ ఇన్ వెర్బల్ డిస్కషన్, అంటే ఏదైతే మన గ్రూప్ డిస్కషన్స్ అంటాం కదా, బృంద ఏది చర్చ అనండి, ఈ చర్చల్లో బాగా పాల్గొనగలుగుతున్నాను. కాబట్టి మనం ఏ విధంగా స్టూడెంట్స్కి సంబంధించిన అవసరాలకు సంబంధించి తీర్చగలుగుతాం అని అడిగాడు ప్రశ్న. చూడండి, మొదటి ఆన్సర్ ప్రొవైడ్ ఓన్లీ రిటర్న్ అసైన్మెంట్స్ టు ఇంప్రూవ్ దే స్కిల్స్, వాని నైపుణ్యం పెంచుటకు వ్రాతపూర్వక అసైన్మెంట్లు ఇస్తామా? అలో దెమ్ టు డిమాన్స్ట్రేట్ అండర్స్టాండింగ్ త్రూ వెర్బల్ ప్రజెంటేషన్స్, మౌఖిక ప్రదర్శనల ద్వారా చేసుకుని నిరూపణ అవకాశం ఇవ్వాలనా? లేదు, డిస్కరేజ్ వెర్బల్ పార్టిసిపేషన్ టు ఎంకరేజ్ రైటింగ్ ప్రాక్టీస్. మూడవ, అంటే ముభావంగా పాల్గొనటకు నిరుత్సాహపరిచి వ్రాత ఆచరణ ప్రోత్సహించాలనా? అసైన్ ఎక్స్ట్రా రిటర్న్ అసైన్మెంట్స్ టు ఎన్హాన్స్ దేర్ స్కిల్స్, అతని కౌశల్యాన్ని వృద్ధి చేసుకుంటూ అదనపు వ్రాత అసైన్మెంట్లు ఇవ్వాలి. చూడండి, క్వశ్చన్ చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి, ఆన్సర్ చేయడం చాలా కష్టం కానీ ఆన్సర్ చేయడానికి చూడండి మౌఖిక ప్రదర్శన ద్వారా చేసుకొని నిరూపణ అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏంటో మనం గుర్తించినప్పుడు, ఏదైతే నోటి చర్చలు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతను వెర్బల్ డిస్కషన్కి సంబంధించి ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాడని చెప్పాడు కాబట్టి వెర్బల్ డిస్కషన్కి సంబంధించి అసైన్మెంట్లు రాతపూర్వకమైన అసైన్మెంట్లు వెనుకబడతాడు, కానీ నోటి చర్చల్లో ముందున్నాడు కాబట్టి అతనికి ఏమి ఇవ్వాలి, మౌఖిక అంటే ఓరల్గా ఉండేటువంటి ప్రదర్శన చేసుకొని అతన్ని అతన్ని బాగా ప్రూవ్ చేసుకుని ఉండాలి. ఒక మంచి వక్త అవుతాడు, మంచి ఆరేటర్ అవుతాడు, మంచి సందర్శనకర్త అవుతాడు, ఒక మంచి ప్రదర్శన ఇవ్వగలుగుతాడు, ప్రజెంట్ చేయగలుగుతాడు, ఒక అంశాన్ని చాలా మిగతా వారి కంటే బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలుగుతాడు, ఇలాంటి అవకాశాలు మనకు కల్పించాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అంటే మనకు టీచింగ్ అప్డేట్ సంబంధించిన థర్డ్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ బోధన పద్ధతుల ప్రాథమిక ప్రయోజనం ఏమి అని అడిగాడు. వాట్ ఈస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్ మెథడ్? మరి ఆన్లైన్ టీచింగ్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంది? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఆన్లైన్లను కదా ఇది చెప్పేది, మరి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటిది? మీరే చెప్పండి ఆన్సర్. చూడండి, ఇక్కడ ఆన్లైన్ బోధనకు సంబంధించినటువంటి వాటి యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటిది? ఇందులో మీరు చూసినట్లయితే అభ్యాస షెడ్యూల్లో తగ్గించిన విధంగా ఉండొచ్చట, తరగతి గది వెలుపల వనరులకు పరిమితి ప్రవేశం అంటుండు, సుదూర అభ్యాసకులకు పెంచిన ప్రవేశం, ఇంక్రీజ్డ్ యాక్సెసిబిలిటీ ఫర్ రిమోట్ లర్నర్స్. చూడండి, నేను ఎక్కడో జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేస్తూ ఈ వీడియో చేశాను, కానీ మీరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు వచ్చి మీరు క్లాస్ వినట్లేదు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మీరు ఏది ఆఫ్లైన్ మోడ్లో మీరు నా ఎదురుగా కూర్చొని క్లాస్ వింటలేరు. ఆన్లైన్ మోడ్లో నేను ఇది చెప్పడం ద్వారా మీకు నచ్చిన విధానంలో, నచ్చిన సమయంలో, మీకు నచ్చిన ఆసక్తి ఉన్న సమయంలో, మీ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా నచ్చిన ప్రదేశంలో మీకు ఇష్టం వచ్చినట్టు వినొచ్చు. కాబట్టి దీని అర్థం ఏంటి, రిమోట్ ఏరియాస్లో కానీ దూర ప్రాంతాలు ఉండేటువంటి వ్యక్తులను కానీ వాళ్ళందరికీ అవకాశం కల్పించారు. ఇది రైట్ ఆన్సర్. ఇక టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన నాలుగో ప్రశ్న మనం గమనిస్తే, యు ఆర్ ఏ కాలేజ్ స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లర్నింగ్ న్యూ స్కిల్స్ బియాండ్ యువర్ కరీకులం, విచ్ ప్లాట్ఫామ్ వుడ్ బి మోస్ట్ సూటబుల్ ఫర్ యూ టు యాక్సెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్? ఇక్కడ ఏమడిగాడంటే, నువ్వు ఒక కళాశాల విద్యార్థి, పాఠ్యాంశానికి వెలుపల కొత్త నైపుణ్యాలను అభ్యర్థించదలిచారు, వివిధ వ్యాప్తి కోర్సులకు మిక్కిలి తగిన వేదిక ఏదని అడిగాడు.
అంటే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ టీచింగా కాదు, ఎందుకంటే అది నాలుగు గోడల మధ్యలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో చెప్తుంది. స్వయం ప్రబణ ఇది కొద్ది వరకు అవకాశం కల్పుతుంది. మూక్స్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. మూక్స్ యొక్క పూర్తి పేరు ఏంటిది? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇది ఐఐటి బాంబే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనకు ఫ్రీ యాక్సెస్ ద్వారా మనకు ఇది అందజేయడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా నాలుగోది ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్స్ ఇవి కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటిది? మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. పైన లాస్ట్కి వేస్తుంది కాబట్టి కోర్సెస్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్లో చివరి ప్రశ్న, ఐదో ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ప్రతి యూనిట్లో ఐదు ప్రశ్నలే అన్నాను. సో టీచింగ్ ఆప్టిట్యూడ్ మొదటి యూనిట్ ఐదు ప్రశ్నలు. ఐదో ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ ఏ చాయిస్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? మనకు తెలుసు మనకి ఏ ఎడ్యుకేషన్ వస్తుంది, సిబిసిఎస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ నడుస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఇందులో బకెట్ సిస్టమ్ ద్వారా విద్యార్థులు వాళ్ళకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అడిగాడు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదని అడిగాడు, ముఖ్య సూత్రం ఏంటిదని అడిగాడు. ఏది? చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్, ఎంపిక ఆధారిత విద్యా పద్ధతి. చూడండి, ఏ సింగిల్ స్టాండర్డైజ్డ్ కరికులం ఫర్ ఏ స్టూడెంట్స్? నో. లిమిటెడ్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ టు చూజ్ ఇన్ ఫ్రమ్? నో. అన్లిమిటెడ్ ఉంటుంది. చూడండి, అలోయింగ్ స్టూడెంట్స్ టు సెలెక్ట్ కోర్సెస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ గోల్స్. అంటే ఒక విద్యార్థి, అతను నార్మల్ విద్యార్థి, ఎక్స్ట్రాడినరీ విద్యార్థి, లేదు ఒక బిలో అవరేజ్ స్టూడెంట్, అతనికి నచ్చినటువంటి కోర్సెస్, అతనికి ఆసక్తి ఉన్నటువంటి కోర్సెస్ను అతను ఎంపిక చేసుకోవడానికి ఈ సిబిసిఎస్ సిస్టమ్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో అవకాశం ఉంటుంది. ఇక మొదటి ఐదు ప్రశ్నల తర్వాత ఆరో ప్రశ్న నుంచి పదో ప్రశ్న వరకు రెండో యూనిట్గా మనం చెప్పుకుంటాం. ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న, అంటే పరిశోధనకు సంబంధించినటువంటి ప్రశ్నగా మనం భావించాలి. రీసెర్చ్ అప్టిట్యూడ్ పరిశోధన గురించి. ఆబ్జెక్టివ్ ఇన్ రీసెర్చ్ మీన్స్ పరిశోధనలో నిష్పక్షపాతం అనగానే, అంటే తెలుగులో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యాత్మకత అంట. మరి లక్ష్యాత్మకత, పరిశోధన లక్ష్యాత్మకత అంటే ఏంటి? చూడండి, పరిశోధకులు తాము కనుగొన్న వాటిలో వ్యక్తిగత పక్షపాతాలు చేర్చవచ్చు. ఇది కరెక్టా? నో. రీసెర్చర్స్ కెన్ ఇన్క్లూడ్ పర్సనల్ బయాసెస్ ఇన్ దేర్ ఫైండింగ్స్. నాకు నచ్చిన విధంగా చేస్తే నో, తప్పు. రీసెర్చ్ ఫైండింగ్స్ ఆర్ బేస్డ్ సోలోలీ ఇన్ ఇంట్యూషన్. పరిశోధనలో కనుగొనేవి ముఖ్యంగా అంతర్దృష్టిపై ఆధారపడతాయి అనేది. ఇక మూడో చూడండి, రీసెర్చ్ ఎయిమ్స్ టు అన్కవర్ ఫ్యాక్ట్స్ వితౌట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఫీలింగ్స్ ఆర్ ఒపీనియన్స్. పరిశోధన లక్ష్యాలు వ్యక్తిగత భావాలు అభిప్రాయాలలో ప్రభావితం కాకుండా వాస్తవాలను వెలికి తీయడం. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రీసెర్చ్. నెక్స్ట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో రెండో ప్రశ్న, వాట్ డస్ ద పోస్ట్ పాజిటివిస్ట్ అప్రోచ్ ఎంఫసైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ? అంటే పరిశోధన పద్ధతిని అనుసరించి పోస్ట్ పాజిటివ్ దృక్పథం ఏ దేని గురించి తెలియజేస్తుంది, అంటే దేని గురించి తెలుపుతుంది, ఏమి ఉద్ఘాటిస్తుంది అని అడిగాడు. అవాయిడింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డాటా కలెక్షన్, ఇది కరెక్టా? నో. యూజింగ్ ఓన్లీ క్వాలిటేటివ్ రీసెర్చ్ మెథడ్స్? నో. మరి ఏంటి? ఇన్కార్పొరేటింగ్ మల్టిపుల్ మెథడ్స్ అండ్ పర్స్పెక్టివ్స్ టు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్. అంటే అడిగిన ప్రశ్నకు పోస్ట్ పాజిటివ్ దృక్పథం పరిశోధనకు సంబంధించి అంటే ఏంటిది, అంటే ఏం చెప్తే ఏం తెలియజేస్తుంది, అంటే అర్థం చేసుకున్నటకు పెంచుటకు బహుళ పద్ధతులను దృక్కోణాలను తీసుకోండి. నెక్స్ట్ ఒకటి, రీసెర్చ్ అప్టిట్యూడ్లో నాలుగవ ప్రశ్న, ఒక విద్యా వ్యాసంగాన్ని పరిశోధన వ్యాసంగాన్ని పరిచయం ఏ విధంగా చేయాలి? వాట్ షుడ్ ద ఇంట్రోడక్షన్ ఆఫ్ ఎన్ అకాడమిక్ ఆర్టికల్ ఆర్ థీసిస్ అకాంప్లిష్? ఇప్పుడు ఏమడిగాడు అంటే ఒక వ్యాసంను కానీ పరిశోధన వ్యాసంను కానీ ఎలా పరిచయం చేయాలి, ఆ పరిచయము ఎలా సాధించాలి అని అడిగాడు. కాబట్టి మరి అన్ని పరిశోధనలకు అనుగుణంగా వివరంగా చెప్పాలా? ఆడు అప్పటికే అరిపోతాడు. అధ్యయనానికి సంబంధించిన నేపథ్యము సందర్భం తెలపాలి. ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటెక్స్ట్ ఫర్ ది స్టడీ, దాని గురించి చెప్పాలి. నెక్స్ట్ టీచింగ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో నాలుగో ప్రశ్న, పరిశోధన వ్యాసంలో పరిచయ భాగం యొక్క ఉద్దేశం. ద పర్పస్ ఆఫ్ ఇంట్రొడక్షన్ సెక్షన్ ఇన్ ఏ రీసెర్చ్ ఆర్టికల్ ఈస్, మనం రాస్తాం టీచింగ్ మన రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ జర్నల్స్ పబ్లికేషన్లో మనం ఏదైనా ఒక వ్యాసం రాసాం, అందులో ఇంట్రొడక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, పరిచయానికి సంబంధించిన ఉద్దేశం ఏంటి అని అంటారు.
ఏం తెలియజేస్తుంది పరిచయం అనేది? పరిశోధన అంశం, దాని ప్రాముఖ్యత, దాని లక్ష్యాలు అనేటువంటి తెలియజేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, పరిశోధన పద్ధతి అనగానేమి? వాట్ డస్ ద టర్మ్ రీసెర్చ్ మెథడాలజీ రిఫర్స్ టు, అంటే పరిశోధన పద్ధతి అనగానేమని అన్నాడు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది? పరిశోధనలో వాడిన మొత్తం దృక్పథం సాంకేతికతలు అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా? పరిశో వాట్ డస్ దెన్ ద టర్మ్ రీసెర్చ్ మెథడాలజీ రిఫర్స్ టు, పరిశోధన పద్ధతి అనగా పరిశోధనలో వాడిన మొత్తం దృక్పథం సాంకేతికత. ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి. సో 10 ప్రశ్నలు అయింది. సో 11 నుంచి 15 ప్రశ్నలు మనం గమనిస్తే కాంప్రహెన్షన్, అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక పారాగ్రాఫ్, ఒక ఎస్సే కానీ లేదా ఒక పారాగ్రాఫ్ కానీ ఒక ప్యాసేజ్ కానీ ఇచ్చి, ఇది ముఖ్యంగా 11 నుంచి 15 ప్రశ్నలు ఇచ్చి దాని గురించి ఈ ప్యాసేజ్లోని అంశాలే అడుగుతారు. ఇది 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇది పేపర్ 1లో తెలుగు మీడియా అండ్ ఇంగ్లీష్ మీడియా అభ్యర్థులు బోత్ మీడియాలో క్వశ్చన్ పేపర్లో ఇది ఉంటుంది. కాబట్టి మీకు ఏది సులభంగా అర్థమైతే ఆ అర్థమైనటువంటి 11 నుంచి 15 ప్రశ్న వరకు మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? తర్వాత ఈ 16వ ప్రశ్నను మనం గమనిస్తే, ఇది కాంప్రహెన్షన్ తర్వాత మనకు ఉన్నటువంటిది కమ్యూనికేషన్, అంటే దీన్ని మనం భావ ప్రసారానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషనా, ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషనా, వర్టికల్ కమ్యూనికేషనా, లాంగిట్యూడినల్ కమ్యూనికేషనా, లేదా క్లస్టర్ కమ్యూనికేషనా, లేదు వెర్బల్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, వీటికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఇందులో మనకు గమనిస్తుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్కు సంబంధించిన అడ్డంకులు, బ్యారియర్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అడగవచ్చు, లేదా కమ్యూనికేషన్ను ప్రమోట్ చేసేటువంటి అంశాల గురించి అడగవచ్చు. ఇందులో మొదటి ప్రశ్న కమ్యూనికేషన్కి సంబంధించిన 16వ ప్రశ్న గమనిస్తే, మొదటి ప్రశ్న, బీయింగ్ డాష్ డ్యూరింగ్ కమ్యూనికేషన్ విత్ అదర్స్ కెన్ బిల్డ్ ఏ సెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ఇతరులతో కమ్యూనికేషన్ చేసే సమయంలో డాష్ ఉండటం వల్ల నమ్మకం మరియు గౌరవాన్ని పెంపుతుంది. ఎలా ఉండాలి? జెన్యున్గా ఉండాలి, అంటే విశ్వసనీయంగా ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వసనీయంగా ఉండాలి, అంటే జెన్యున్గా ఉంటే ఎవరైనా కానీ మనతో నమ్మి మనకు ప్రతి అంశాన్ని అప్పచెప్తారు. నెక్స్ట్ కమ్యూనికేషన్లో 2వ ప్రశ్న, అంటే మనం 4వ యూనిట్కి సంబంధించిన 2 ప్రశ్నలు గమనిస్తే, కమ్యూనికేషన్ ఇస్ ద యాక్సెస్ మీనింగ్స్ ఆఫ్ అటరెన్స్ ఆర్ మెసేజెస్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్ వితౌట్ ద టీచర్స్ అవేర్నెస్. అంటే ఏమంటున్నాడు, ఎలాంటి కమ్యూనికేషన్ అని అంటే డాష్ కమ్యూనికేషన్ అని ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా వారి నుంచి విద్యార్థులు అందుకున్న ఉచ్చారణలు లేదా సందేశం. దీన్ని మనం ఏమంటాం అంటే కంట్రోల్డ్ అంటామా, అన్ఇంటెండెడ్ అంటారు, ప్రొసీజర్ అంటారు, కంటెంట్ అంటారు? ఆన్సర్ అన్ఇంటెండెడ్, అప్రయత్నక పూర్వకంగా వచ్చినటువంటి సందేశాలు. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ సంబంధించిన 3వ ప్రశ్న, సక్సెస్ఫుల్ ఇంటర్కల్చరల్ కమ్యూనికేషన్ డిపెండ్స్ గ్రేట్లీ వెన్ వన్ డాష్ అదర్ కల్చర్స్. ఇతర సంస్కృతులపై డాష్ ఉండడం వల్ల అంతర సంస్కృతి సంభాషణ అమరిక లేకుండా సాగుతుంది. రెస్పెక్ట్, కాబట్టి మనకు గౌరవం అనేటువంటిది ఉండాలి. ఇతర మనకు కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, సంస్కృతి సంప్రదాయాల పట్ల మనం గౌరవం ఉన్నట్లయితే, రెస్పెక్ట్ ఫుల్గా ఉన్నట్లయితే, డెఫినెట్గా ఎలాంటి అమరికలు అరమరికలు లేకుండా మనకు సంభాషణ అనేటువంటిది సాగుతుంది. ఇక ఈ కమ్యూనికేషన్ సంబంధించిన 4వ ప్రశ్నను గమనిస్తే, డాష్ బ్యారియర్స్ ఆర్ ద మోస్ట్ అబ్యూస్ బ్యారియర్స్ ఇన్ కమ్యూనికేషన్ దట్ కెన్ బి ఈజీలీ రిజాల్వ్డ్. కమ్యూనికేషన్ డాష్ అడ్డంకులు అత్యంత స్పష్టమైన మరియు సులభంగా పరిష్కరించడం. ఎలాంటి కమ్యూనికేషన్? ఫిజికల్, భౌతికమైనటువంటి కమ్యూనికేషన్లో మాత్రమే సులభంగా తొలగించగలుగుతాం, పరిష్కరించగలుగుతాం. కానీ ఎమోషనల్గా కానీ, సైకలాజికల్గా కానీ, లింగ్విస్టిక్గా కానీ అంటే సులభంగా తొలగించలేము. ఇక కమ్యూనికేషన్లో 7వ ప్రశ్న, 20వ ప్రశ్న మనం గమనిస్తే, మ్యూజిక్, టెలివిజన్ అండ్ ఫిల్మ్స్ ఆర్ ద మోస్ట్ ఫార్మ్స్ ఆఫ్ డాష్ మీడియా దట్ ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ కల్చరల్ నార్మ్స్ అండ్ వాల్యూస్. సంగీతం, టెలివిజన్ మరియు చలనచిత్రాలు డాష్ మాధ్యమం యొక్క రూపాలు. ఇవి సాంస్కృతిక ప్రమాణాలు మరియు విలువలు రూపొందించడం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దేంట్లో ఏ మాధ్యమం? ఇక్కడ ఎంటర్టైన్మెంట్. ఏంటిది ఎంటర్టైన్మెంట్? అంటే దీన్ని మనం ఏమంటాం? వినోదం. ఏంటిది వినోదం. సో నెక్స్ట్ 21వ ప్రశ్న నుంచి మనం గమనిస్తే, 21 నుంచి 25 వరకు ఉన్న ప్రశ్నలు మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, గణిత అభిరుచి మరియు వివేచనానికి సంబంధించిన ప్రశ్నలు. ఇక నంబర్ సిరీస్ ఇచ్చారు చూడండి, 4, 8, 24, 120, 8, 40 అని ఇచ్చాడు. మరి దీంట్లో మనకు రైట్ ఆన్సర్ ఏది అంటే 4,
8 to 24, 120, 840 తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేటువంటి సంఖ్య 9 to 40. నెక్స్ట్ మన మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ లెటర్ సిరీస్ ఇచ్చారు, ఎల్ఎంజెడ్ ఎన్వైఓ ఎక్స్పిక్యూ ఆర్ఎస్డబ్ల్యూ. నెక్స్ట్ ఏమొస్తుంది? టీవీయు వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? టీయువి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత 23rd క్వశ్చన్ ఆఫ్ దిస్ మ్యాథమెటికల్ అప్టిట్యూడ్. ఇందులో ఏమి ఇచ్చారంటే కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఒక కోడ్ భాషలో క్యాబినెట్ అంటే 70, బ్యూటీ అంటే 60, మరి ప్రొడక్షన్ అంటే ఏమవుతుంది? అంటే క్యాబినెట్కు బ్యూటీకి ఆ సంఖ్యను మనం తీసుకున్నాం, ప్రొడక్షన్కి సంబంధించి ఏమవుతుంది అంటే ఆన్సర్ 100 అవుతుంది. నెక్స్ట్ 24 క్వశ్చన్ మనం గమనిస్తే, శశి అండ్ సుధా ఎంటర్ ఇన్ టు పార్ట్నర్షిప్ విత్ ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ డాష్ ఇన్ ద షేర్ ఆఫ్ శశి ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 44,000. శశి మరియు సుధా సమాన పెట్టుబడులతో భాగస్వామ్యంలోకి ప్రవేశించారు. వార్షిక లాభంలో శశి వాట 44,000 అయితే అతని భాగస్వామ్య పెట్టుబడి ఎంత? 22,000. ఇక మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్లో చివరి ప్రశ్న, 5వ ప్రశ్న, దట్ మీన్స్ 25th క్వశ్చన్. ఇందులో లాభానికి సంబంధించిన శాతాలు అడిగారు. ఒక వస్తువు ధర 50-40కి అమ్మడం ద్వారా 12% వస్తుంది, ఆ వస్తువు యొక్క ధర ఎంత అన్నాడు. ఆ వస్తువు యొక్క ధర 45. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మన టీఎస్ సెట్ 2023కి సంబంధించిన షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఒక ప్రశ్న. ప్రశ్న పత్రానికి సంబంధించిన మొదటి పాఠం చూసాం, రెండో పాఠను కొత్త కళాశాల బోర్డుతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. మీరు వింటున్నా, మీతో మాట్లాడుతున్నా, నేను అనే నేను మీతో మాట్లాడతాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు నాతో నమ్మకంగా చెప్పండి, సెట్ పేపర్ 1లో మీ ఆప్షనల్ పేపర్ కంటే అత్యధిక మార్కులు స్కోర్ చేసి డెఫినెట్గా సెట్ క్వాలిఫై అవుతామని ఆ నమ్మకంతో నాతో చెప్పండి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎప్పుడూ మీతో వెన్నంటి ఉంటుందని నేను హామీ ఇస్తూ మీ యొక్క నమ్మకానికి నిలబెట్టే విధంగా మరిన్ని వీడియోస్ చేస్తానని మీకు మాట ఇస్తూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి వీడియోలో మళ్ళీ మనం శ్రీ రాజరాజేశ్వర సాక్షాత్తు శివుని ఆగ్యలేమిందైన చీమైన కుట్టదంటం ఆ రాజరాజేశ్వర సన్నిధానంలో అతని పేరుతో కూడున్నటువంటి ఆ కళాశాల పేరుతో మళ్ళీ వీడియోస్ చేస్తూ మీ ముందుకు వస్తాను. మీ డాక్టర్ పడాల తిరుపతి అనే నేను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.